భోగి పండుగ అనునది తెలుగువారు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దికొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు అందరూ వేయడం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. భోగి రోజున ప్రజలు పాత వస్తువులను విస్మరించి కొత్త విషయాలపై దృష్టి పెడతారు. మార్పు లేదా పరివర్తనకు కారణమవుతారు. తెల్లవారుజామున ప్రజలు ఇంట్లో పనికిరాని చెక్క, ఇతర ఘన ఇంధనాలు మరియు చెక్క ఫర్నిచర్తో భోగి మంటలను వెలిగిస్తారు. దీంతో ఏడాది ఖాతాలు ముగిసి మరుసటి రోజు పంట, తొలి రోజు కొత్త ఖాతాలు ప్రారంభమవుతాయి. ఇతర పండుగలు పొంగల్ మరియు లోహ్రి లాగా భోగి కూడా ఇంద్రుడికి అంకితం చేయబడింది. పండుగలకు పల్లెటూర్లు పెట్టింది పేరు. అటువంటి పల్లెటూర్లలో పండుగలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, గతంలో ఏ విధంగా జరుపుకునేవారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను జేఎన్ఐ టుడే ప్రతినిధి రంగనాథ్ అందించిన ప్రత్యేక కథనం. గతకాలంలో పండుగ అంటే ప్రతి ఒక్క పల్లెల్లో మొత్తం భోగి మంటలు వేస్తూ రాత్రంతా జాగారం చేస్తూ, అదేవిధంగా ఈ భోగి పండుగ రోజు భోగిలో నీళ్లు పెట్టి అవి కాచిన తర్వాత ఆ నీళ్లు పిల్లలకు పోస్తే మంచిదని, ఆరోగ్యమని, అదేవిధంగా పిల్లలకి తలపైన భోగి పండ్లు పోసి ఆశీర్వదించిన రోజులు గతంలో. కానీ ఈరోజు చాలా భిన్నంగా అయ్యాయి. ఏ విధంగా అంటే పట్టణాల నుంచి పల్లెలకు వచ్చి మొత్తం కూడా ఈ 3 రోజులు, అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ భోగి పండుగ ఎలా వచ్చింది అనేది ముందుగా చెప్పాలంటే, సూర్యుడి నుంచి భూమి దక్షిణార్ధగోళం నుంచి కొద్ది కొద్దిగా దూరంగా వెళుతూ మొత్తం కూడా ఎప్పుడైతే దూరంగా వెళ్తుంటుందో ఆటోమేటిక్గా చలి అనేది ప్రారంభమవుతుంది. ఈ చలిని తట్టుకోవాలంటే బగబగమండేటువంటి ఆ వేడి తాపం ప్రజలకు తాకాలంటే భోగి మంటలు వేస్తూ ఈ మంటలు మండించి భోగి పండుగ జరుపుకునేవాళ్ళు. అలాగా భోగి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనం ఈరోజు పల్లెటూరులో ఉన్నాం. ఈ పల్లెటూరులో ఇంతకుముందు ఏ విధంగా ఉంది పండగ, ఏ విధంగా జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు పండగ ఏ విధంగా జరుపుకుంటున్నారు మొత్తం కూడా మనతో ఉన్నారు. మొత్తం ఇక్కడ చిన్న పెద్ద మొత్తం పిల్లలు మొత్తం కూడా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసు. మీ మాటలు చెప్పండి ఒకసారి. మాది పాలచూరు కల్లకూరు మండలం నెల్లూరు డిస్టిక్. గత మేము గత అంతా కూడా భోగి పండగ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటాం. భోగి పండగ అంటే ప్రత్యేకించి భోగి మంటలు వేసుకొని భోగి స్నానాలతో స్నానాలు చేస్తారు. అయితే ఈ భోగి మంటలో మనకున్న కష్ట సుఖాలన్నీ పోయి మంచి జరగాలని భోగి పండుగ రోజు మనం భోగి చేసుకుంటాం. తర్వాత సంక్రాంతి మనం పెద్దలకు పెట్టుకునే పండుగ. తర్వాత వచ్చి కనుమ పశువులకి, మన భారతదేశంలో వ్యవసాయానికి ఆయువు పట్టు. ఆయువు పట్టులో అందరికీ కూడా రైతులందరూ బాగుపడాలని పశువులకి మనం ఘనంగా జరుపుకునే ఈ 3 పండుగలు గత 20 సంవత్సరాల కంటే ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా చిన్నలు పెద్దలు అందరూ ఇక్కడే ఉండేది, అందరూ కూడా ఇక్కడ సంతోషంగా చేసుకునేది. కానీ ఇప్పుడు మన పిల్లలు అంద టౌన్కి వెళ్ళిపోయినారు. అక్కడ నుంచి ఎప్పుడో ఒకసారి ఈ సంవత్సరానికి పండుగ ఈ పూట వస్తారు ఆడమరకు ఘనంగా. అయితే ఈ పాలచూరులో మటుకు భోగి పండుగ ఎప్పుడు కూడా ఘనంగానే జరుపుకుంటాం. సో అదేవిధంగా మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం ఉద్యోగం చేస్తారు, మీ పేరు చెప్పండి ఫస్ట్. ముందుగా జేఎన్ఐ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పనిచేస్తాను. ఇప్పుడు నేను వెంకటగిరి టౌన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే టౌన్లో ఇప్పుడు భోగి పండుగ ఇలాంటి సంక్రాంతి జరుపుకునే రోజులు లేవు. కానీ ఈ సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి ఈ 4 రోజులు హాయిగా ప్రశాంతంగా గడపడానికి ఈ ఊరికి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి మేము ఈ ఊర్లోనే పుట్టి పెరిగాం కాబట్టి మాకు ఈ చుట్టుపక్కలంతా చిన్న చిన్న అడవుల్లో మేము చిన్నప్పుడు భోగి క్రిస్మస్ సెలవులకి అంతా తీసుకొచ్చి కొట్టుకొచ్చి ఇక్కడ వేసి భోగి పండుగ రోజు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి ప్రతి ఇంట్లో బాగా ఆనందంగా గడిపేవాళ్ళం. అలాగే సంక్రాంతి రోజు పిండి వంటలు చేసుకొని తిని మళ్ళీ సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా స్కూల్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే ఈ కాలంలో సిటీల్లో కానీ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఆ మెకానికల్ లైఫ్ నుండి కొద్దిగా రిలీఫ్ కోసం ఇలాంటి పండగలప్పుడు కనీసం వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో అంతా వాళ్ళ బంధువులతో చిన్ననాటి స్నేహితులతో కలిసి
पंडग जरूर अंत मैं अंदर हापी उठर सो अदे विधा अंत गतमें जरूकने इपड़ू अलागे उ पंडग अंटे खचिता गत विधा खचिता ले चाल मारपचि गतम विलेज बैठ एक् विदेशा वेरे वेरे राष्ट्रा संक्रांति की भोग पड़ग मत खचिता तिरी वेवा का इपड़े तिरी वे पैस्थित मन को कवर इकड़कोची ऊर्जो భోగిని సెలబ్రేట్ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు సో అదే విధంగా చూస్తే అంటే ఇంతకు ముందు పండగ అనేది చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క పల్లెల్లో కావచ్చు వాళ్ళకు ఉన్నా లేకపోయినా పండగని అపోసపో చేసి జరుపుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య అనేది వచ్చిందన్నమాట ఏ విధంగా అంటే ఈ కరోనా కావచ్చు వేరియంట్స్ కావచ్చు సో ఇది ఏమైనా ఎఫెక్ట్ ఈ పల్లెల మీద పడిందా ఖచ్చితంగా గత 3 సంవత్సరాల నుంచి కరోనా అనేది భారతదేశాన్ని పట్టిపిడిస్తున్న సమస్య ఇది చాలా దూరాల నుంచి ఈ కరోనా వల్ల బస్సులు కట్టడానికి రాక ట్రైన్స్ లేక ఇతర దేశాల నుంచి ఫ్లైట్లు లేక ఖచ్చితంగా అసలు ఆ నుంచి రావడం అనేది చాలా సమస్య అయిపోతుంది భగవంతుడి దయ వల్ల ఈసారితో అన్న ఈ కరోనా పూర్తిగా పోవాలని ఈ దేశం నుంచే కాదు ఈ ప్రపంచం నుంచే పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో అదే విధంగా మామూలుగా ఈ పల్లెటూరు అనేది మొత్తం కూడా ఒక దేశానికి పట్టుకొమ్మలు సో ఈ పట్టుకొమ్మలు ఇక్కడి నుంచి పండగలు ఇక్కడి నుంచి ఆరంభమవుతాయి ఇక్కడి నుంచి మొత్తం మనం చెప్పాలనుకుంటాం సో అంటే మొత్తం కూడా భవిష్యత్తు తరాల వారు కూడా ఈ సంప్రదాయాలు ఫాలో ఏంటి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఫస్ట్ మన చిన్నపిల్ల ఈ సంప్రదాయాల గురించి మనం తెలియజేయాలి ఇప్పుడు ఇది చాలా సులభకరం తెలియజేయడం కూడా ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ వగైరా చాలా సోషల్ మీడియా ద్వారా మనం పిల్లలకి భోగి పండుగ గురించి సంక్రాంతి గురించి దాంట్లో మనం స్టోర్ చేసినట్లయితే వాళ్ళు చూసి తెలుసుకొని దాన్ని ఫాలో అవుతారు కానీ ఇప్పుడు మనం గేమ్స్ ఎలా ఆడాలి వేరే అవి ఉంటాయి కానీ ఇవి పెద్దగా లేదు సో వాటిలో ఇవి వీటి నుంచి కూడా బాగా ఇన్వాల్వ్ అయితే అందరూ చూసి తెలుసుకొని ఫ్యూచర్లో ఇలానే కొనసాగిస్తారు పట్టణాల నుంచి కూడా పిల్లలు పల్లెటూళ్ళకి వచ్చారు వాళ్ళు ఏ విధంగా ఈ పండుగని ఎలా ఆస్వాదించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పా ఏం పేరు తిప్పారు ఎక్కడ ఉంటావు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాయుడుపేట నుంచి వచ్చారు స్కూలింగ్ ఎక్కడ చేస్తారు చదువు ఎక్కడ చదువుతున్నావు ఓకే ఈరోజు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఓకే పండగ బాగా ఎంజాయ్ చేసావా ఏం చేసావు పండగ రోజు చెప్పు ఆడుకున్నారు అది కాదమ్మా ఈ పండగ గురించి ఏమైనా తెలుసా నీకు తెలియదా ఓకే ఓకే సో మనం ఏం చేయాలంటే పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఓకేనా ఓకే చెప్పండి అంటే ఇంతకు ముందు ఏ విధంగా జరిగిపోయేవాళ్ళు పండగలు మిమ్మల్ని పిలిచేవారా పండు ప్రతి పండగకి అందరూ పిలిచి చాలా చూసుకుంటారు పండగలకి ఇప్పుడు పండగలకి ఏమైనా తేడా ఏమైనా ఉందా తేడా సార్ ఏం తేడా ఉంది ఉండాలంటే పాత కాబట్టి బాగా చూస్తున్నారు బాగా ఇస్తున్నారు కాబట్టి ఇష్టం ఉంటే ఇస్తారు కష్టం ఉంటే చూసుకుంటారు ఎవరన్నా పిలుస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు అంటే నేను చెప్పేది ఇంత గత కాలంలో కొత్త పండక్కి అల్లుళ్ళు వస్తే మిమ్మల్ని పిలిచేవాళ్ళు తగ్గింది బాగా చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ కరోనా అనేది వచ్చి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు పండుగలు పండగ యొక్క విశేషాలు తెలుసుకున్నాము అదేవిధంగా పల్లెటూరులో పండుగలు ఇక్కడి నుంచే మొదలవుతాయి పట్టణాల్లో కంటే కూడా పల్లెటూర్లే చాలా అందంగా ఉంటాయి శోభాయమానంగా ఉంటాయి అదేవిధంగా ఇంతకుముందు కంటే ఇప్పుడు పండుగలు ఏ విధంగా జరుపుకుంటున్నారు మన ఇంట్లో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎక్కడో ఇక్కడ ఒక 10 రూపాయలు అప్పో సప్పో చేసి పండుగల్ని చాలా బాగా జరుపుకునేవాళ్ళు ఇప్పుడు కూడా జరుపుకుంటున్నారు కానీ గతంలో కంటే కూడా ఇప్పుడు పండుగలు తగ్గాయని చెప్పొచ్చు పట్టణాల్లో అయితే చాలా ఇంకా తగ్గిపోయాయని చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మొత్తం కూడా పల్లెలు అనేది భోగి పండుగ ఈరోజు చాలా బాగా చేసుకున్నారు అదేవిధంగా మీకు మొత్తం చూపించాను అదేవిధంగా పల్లెల్లో ఏ విధంగా భోగి పండుగలు వేశారు ఎలా మంటలు వేశారు అనుకోని కారణాల వల్ల మీ చదువు మధ్యలోనే ఆగిపోయిందా పెద్దగా చదువుకోలేదు అని ఆందోళనతో ఉన్నారా ఉద్యోగం లేక సంపాదన లేదని దిగులు చెందుతున్నారా మీ దిగులు ఆందోళన ఇక వదిలేయండి ఆరోగ్య శాఖలో మరియు
సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ విభాగంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది జగతి ఇన్స్టిట్యూట్. అధిక డబ్బులు వెచ్చించి పెద్ద చదువులు చదువుకోలేని వారికి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 100% జాబ్ సపోర్ట్ తో అందించే ఫిమేల్ మేల్ మెడికల్ అసిస్టెంట్స్ మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు ఒక గొప్ప వరం. ఇకెందుకు ఆలస్యం? మీ బంగారు భవిష్యత్తు కోసం సంప్రదించండి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ దగ్గర, నెల్లూరు.